मन की मोदी ज्ञापक रोडोडना मोदी लॉकडाउन कॉल कोवे फस्ट एपिसोड विना कदा रो एपिसोड रोड विन प्रार्थन पच्चीर के प्रकट सोदर सुधीर बाबा गार प्रार्थन रेडो एपिसोड मन चक्कर प्रभु आत्म सहायता तो विवरी अनेक वंदना प्रार्थन पचय को प्रार्थना चेसुकुन्नामండి प्रेम కలిగిన మా తండ్రి కృప కలిగిన మా నాన్న నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ రోజు రాత్రి మళ్ళీ నీ పాదకన్నిలో చేరి నీ మాట వినడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ రోజంతయు ఆ ఉద్యోగాల్లో మీరు తోడు నీడగా ఉండి క్షేమంగా మా గృహాలను చేర్చి వినిపించారు అదేదో వర్షాలు పడక పంటలు పండక లేదా మరింకేదో అతివృష్టి లేదా అనావృష్టి జరిగి వరదలు ఇలాంటి వచ్చి వచ్చినటువంటి కరువు కాదు ఇది అన్నిటి బాగులు కూడా వచ్చినటువంటి కరువు అంటే కరోనా వల్ల వచ్చినటువంటి కరువు ఇది సో ఈ కరోనా కరువును తెచ్చిపెట్టింది ఎంత కరువును తెచ్చిపెట్టింది అంటే మాటలో అర్థం అవుతుంది కానీ కరువు లేదండి ఏదో నాలుగు కోట్ల ఇచ్చింది కానీ ఏదో తింటున్నాము ఇబ్బంది లేదు రైస్ వస్తున్నాయి కూరగాయలు ఉంటున్నాయి జరుగుతుంది కానీ మనకు తెలియకుండా చాలా మంది కరువుతో అల్లాడిపోతున్నారు పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళి రిటర్న్ లో ఈవినింగ్ 5 o'clock కి నేను రిటర్న్ లో వస్తూ ఉంటే హైవే రోడ్డు మీద గుంపులు గుంపులుగా జనాలు కొత్త సైకిల్ వేసుకొని వెనకాల ఒక బ్యాగ్ పెట్టుకుని చెప్పుకుంటూ వెళుతూ ఉన్నారు ఆపి నేను సహజాలతో ఎక్కడికి వెళ్తున్నానంటే ప్రాంతం నుంచి ఇక కోర్టు లేక అక్కడ కొత్త సైకిళ్ళు కొనుక్కొని అక్కడి నుంచి రోజు కొంత దూరం సైకిల్ తొక్కుతూ వస్తూ ఉన్నారండి బ్యాక్సిల్ బ్యాక్సిల్గా వస్తూ ఉన్నారు కొందరైతే నడుచుకుంటూ వస్తున్నారు ఇక అక్కడక్కడ నేను గమనిస్తే ఆ వాళ్ళు గూడూరు ఈ మనబోలు నెల్లూరు ప్రాంతంలో వాళ్ళు గుండా వెళ్తుండగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు వాళ్ళకి అరటి పండ్లు వాటర్ ప్యాకెట్స్ భోజనాలు బిస్కెట్స్ ఇవన్నీ ఇస్తున్నారు వాళ్ళకి చక్కగా తీసుకుని తింటూ ఉన్నారు పిల్లలు అంటే కరువు అని జోని అంత ఇబ్బంది పడుతున్నారు చాలా మంది నడిచి వస్తూ సైకిల్తో వస్తూ అక్కడ భయంకరంగా ఉంది ఆహారం దొరక నిన్న ఒక వీడియో చూసాను ఒక ముసలాయినా ఆ మట్టి తింటూ ఉన్నాడు మట్టి తింటూ ఉన్నాడు వాడు వీడియో తీస్తున్నాడు కానీ వాడు మట్టి తినకుండా ఆపి అతను భోజనం పెట్టుకుంటున్నాడు
అలా చేయట్లా మధ్య చెప్పినట్టు వీడియో తీసుకున్నాడు. సో ఇట్లా భయంకరంగా కరువు అనేటువంటిది ఏర్పడింది. బయటికి వెళ్తేనేమో కరోనా, ఇంట్లో ఉంటేనేమో కరువు. ఆ ఫుడ్ సప్లై చేయగలరు? ఎన్ని రోజులు రైస్ ప్రొవిజన్స్ వెజిటబుల్స్ సప్లై చేయగలరు? ఎన్ని రోజులు మనకైనా వాళ్ళు ఇంట్లో పెట్టి పోషించగలరు? కష్టం కదా. సుమారుగా రేపు 10 రోజులకి 57 రోజులు అవుతుందండి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 57 రోజులు లాక్డౌన్ అంటే అన్ని రోజులు ఇష్టమంటే అసలు ఇది హిస్టరీ చరిత్ర. సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు 17వ తేదీన లాక్డౌన్ ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ లాక్డౌన్ తీసివేసే ప్రభుత్వ ప్రయత్నంలో ఉంది. ఎందుకు అంటే ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోయింది, అందరూ నష్టపోయారు, అటు ప్రభుత్వం నష్టపోయింది. ఎందుకంటే వ్యాపారస్తుల నుంచి ప్రజల నుంచి ప్రభుత్వానికి ఆదాయం రావలేదు. ఎందుకంటే వస్తువులు కొంటేనే కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఎక్కడ కేవలం నిత్యావసరాల వస్తువులు మాత్రమే పెట్టారు కదా, వాటి వల్ల ప్రభుత్వానికి ఏం ఆదాయం రాదు. జీఎస్టీ అటు ఏమి రాదు ఈ ఎకరాల్లో ఈ ప్రొవిజన్స్ లో. ఇక మిగతా సాధారణ స్థితికి వస్తేనే గాని ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఆదాయం రాదు. అప్పుడు ప్రభుత్వం అనేది నడవడానికి లేదంటే ప్రభుత్వం నడిపించడం కూడా చాలా కష్టతరం అయిపోతుంది. ఇక వ్యాపారస్తులందరూ నష్టపోయినారు ఇన్ని రోజులు. ఇక చేసేది ఏంటంటే కరోనా అని ఇక కోలుకోలేని పరిస్థితి అనమాట. ఇక ప్రభుత్వం మనం నడపలేని పరిస్థితి. అందుకే ఇక వాళ్ళు ఇక్కడ లాక్డౌన్ 17వ తేదీ లాక్డౌన్ చేసిన లేదు. ఇప్పటికే రేపటి ట్రైన్ ఎదురొందిస్తుంది ఎక్కడ పంచట్ల ఉంది నిమ్మే అంటున్నారు. ఎందుకంటే ఈ కరోనా కరోనా యూస్టర్ తీసుకుందాక ఎదురొందిస్తుంది అని మళ్ళీ ఎదురొందిస్తుంది అంటున్నారు. లేదు చూడాలి. ఎందుకంటే దీనికి వ్యాక్సిన్ కనుక్కోలేదు, మందు కనుక్కోలేదు. ఏదో ఇతరులకు రాకుండా చేసే ప్రయత్నాలు చిన్న చిన్న వైద్యం పడవచ్చు అంటున్నారు. ఇక కరోనా పెరిగిపోతున్నా ఈ రోజు లాక్డౌన్ ఇచ్చేస్తే ఇక ప్రమాదమే. ఇక ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఇక మన ఏం చేయాలంటే ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండడమే. ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండిపోవడం ఈ లాక్డౌన్ టైంలో. ఇక మనం చేసేది ఏం లేదు తిన్నారా. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవడం చెప్పాలంటే ఇక బయటికి వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, శానిటైజ్ రూములు పెట్టుకొని ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, అసలు చేతుల్ని నోట్లో ముక్కుల్లో కళ్ళల్లో పెట్టుకోకుండా ఉండడం, ఏమని ఈ మాస్క్ వేసుకోవడం, ఎవరితో అంటే వారితో కరచాలనం చేయకుండా క్లోజ్ గా ఉండకుండా ఇక ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండడమే. ఇంకా దాన్ని చేసేది ఏం లేదు. ఒకవేళ వచ్చినా కానీ ఇంకా మనం చేసేది ఏం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండమే. మన ప్రాణానికి మనమే బాధ్యం. ఇంకా లాక్డౌన్ ఎత్తేస్తే అంటే పరిస్థితి ఇంకా చేసేది ఏమీ లేదు. ప్రభుత్వాలు కూడా ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనము మనకు తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టుగా ఈ కరోనా అనేది మనతో పాటు అది ఎప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది. జనాలు కూడా ప్రజలు కూడా దానికి అలవాటు పడిపోతున్నారు. మీరు గమనించారో లేదో ఇంతకు ముందున్నటువంటి భయము ఇప్పుడు ప్రజలకు లేదు. ఫస్ట్ లో ఎలాగైతే భయపడి బాగా స్ట్రిక్ట్ గా ఉన్నారో ఇప్పుడు అలా లేరు. ప్రజలు అలవాటు అయిపోయింది. మనుషులకు కూడా అది ఇమ్యూనిటీ అనేటువంటిది వచ్చేసింది, రెసిస్టెన్స్ వచ్చేసింది. ఈ దోమలు ఎలాగే ఎంతమంది కడ్డీలు వెలిగిస్తే పోతూ ఉన్నాయో, ఆ తర్వాత వాటికి పోకుండా ఆలోచనలు పోతున్నాయో, ఆ తర్వాత ఆలోచనలు కూడా పోకుండా బ్యాట్లు పోయాయి. ఇప్పుడు బ్యాట్లు కూడా మాట్లాడడం ఉన్నాయి. అవి రెసిస్టెన్స్ వచ్చేస్తున్నాయి, అలవాటు పడ్డాయి. అలాగే మనం కూడా ఈ కరోనా లాంటి దానికి ఇక తప్పుదు అలా అలవాటు పడవచ్చింది. ఇది ఎవరి ఇయర్ కూడా
రొటీన్ గా మనకు వచ్చిపోతున్నటువంటిది మాదిరిగా అయిపోతుంది. వైరల్ ఫీవర్స్ ఏ విధంగా మనకు ఎవ్రీ ఇయర్ వస్తాయో, ఈ వర్షాకాలం సీజన్ లో వైరల్ ఫీవర్స్, ఈ టైఫాయిడ్, ఈ మలేరియా దోమల వల్ల ఇలాంటి ఎలా రెగ్యులర్ గా వస్తూ ఉంటాయో, ఇది కూడా వాటిల్లో చేరిపోయింది. కరోనా కూడా చేరిపోతుంది, ఇంకా రెగ్యులర్ గా మనతో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో ఇక మన జాగ్రత్తలో మనం ఉండడమే, లేదంటే ఇంకా మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి. దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడం, దేవుని చెప్పడం ఎలా ఉంటే అలా జరగడమే, మన జాగ్రత్తలో మనం ఉండడం, ఆ తర్వాత దేవుని చెప్తాం ఎలా ఉంటే అలా జరగడమే. కాబట్టి ఆ తగు జాగ్రత్తలు మనము తీసుకోవాలి. సో ఈ కరువు గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ కరువుతో చాలా రాష్ట్రాలు, చాలా మంది ప్రజలు బాధపడుతూ ఉన్నారు, పిల్లలు. ప్రభుత్వాలు కూడా ఆదుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే ప్రజలు పన్ను పెంచుతూ ఉన్నారు, అందుకు ధనాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు, ఏదో వాళ్ళు ప్రతిఫలం వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు పిల్లల. సరే, మనము బైబిల్ గ్రంథంలో ఈ కరువు అనేది కొత్త ఏం కాదని మీకు నేను గత వారం చెప్పాను. అటు ఇజ్రాయేల్కు కరువు కొత్త ఏం కాదు, అందుజనులకు కూడా కరువు కొత్త ఏం కాదు. అబ్రహాము గారు కనానులో కరువు వచ్చిందని ఐగుప్తికి వెళ్ళాడు. ఎలీమెలకు మయోమి కుటుంబము యూదయ బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబుకి వెళ్ళారు, వాళ్ళు ఎంత నష్టపోయారో మనకు తెలుసు. అలాగే యాకోబు కుమారులు కూడా కరువు కనానులో ఉందని ఐగుప్తికి వెళ్ళారు, యోసేపు చేత పోషించబడ్డారు. దేవుడు కూడా తన ప్రజలు పాపము చేస్తున్నప్పుడు ఆయన కరువులు కాటకాల ద్వారా ఆయన వారిని శిక్షించేవాడు, సరిచేసేవాడు. అలాగే ఈ యొక్క రెండవ రాజులు రాసినటువంటి గ్రంథములో ఎలీషా గారు ఉన్నటువంటి సందర్భములో షోమ్రోను పట్టణములో భయంకరమైన క్షామము కరువు వచ్చింది. ఆ షోమ్రోను పట్టణాన్ని బెన్హదదు, క్షమించండి, యెహోరాము అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ యెహోరాము ఎవరో కాదు, ఆహాబు యెజెబెలు యొక్క కుమారుడు. అయితే అక్కడ పక్కనే సిరియా దేశం ఉంది. ఈ సిరియా దేశాన్ని అప్పటి రాజు బెన్హదదు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ సిరియా దేశపు రాజు బెన్హదదు షోమ్రోను పట్టణం, అందులో ఇజ్రాయేలీలు వీధులందరూ ఉన్నారు, ఆ పట్టణాన్ని ముట్టడి వేశాడు, లాక్డౌన్ చేసేశాడు. బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా, లోపల వారు బయటకు వెళ్లకుండా లాక్డౌన్ చేశాడు. ఆ రోజుల్లో షోమ్రోను పట్టణంగా పిలువబడుతున్నటువంటి ఈ షోమ్రోను పట్టణమే అది కొత్త మందల కాలంలో అది సమరయ్యగా పిలువబడుతూ ఉంది. సో లాక్డౌన్ చేసేసాడు, భయంకరమైన కరువు వచ్చేసింది. ఎంత కరువు అంటే తినడానికి కూడా తిండి బాగా కాస్ట్లీ అయిపోయింది. గాడిద తల 82 వెండి అనాలు కందారట, సుమారుగా 80 తులాలు వెండి అనుకుంటే 750 గ్రాములు, సుమారు 30,000. అలాగే అరపావు పావురపు రెట్ట 5 తులాలు లేదా 3,000 రూపాయలు ఈ రోజు మనం చెప్పుకుంటే అంత భయంకరంగా అందారు. అంత మాత్రమే కాకుండా ఎంత భయంకరంగా కరుగుందంటే ఆ యొక్క షోమ్రోను రాజు ఆ ప్రాకారం మీద తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ అంగరాస్తూ ఏడుస్తూ రాజును సహాయం కోరుతుంది. ఈ రాజు ఏమనుకున్నాడంటే, అమ్మా ఈ కరువు ఉంది కదా మన పట్టణంలో, నేనైనా ఆహారాన్ని నీకు ఎక్కడ తేగలను, కళ్ళిములోకి వెళ్ళి నీకు ధాన్యాన్ని ఇవ్వగలనా, దానుగులకి వెళ్ళి నీకు ద్రాక్షరసాన్ని ఇవ్వగలనా అని అన్నాడు. యెహోవా ఇవ్వనిదే, నేనెక్కడి నుంచి తావాలి అని అన్నప్పుడు ఆమె అడిగారయ్యా నా బాధ, ఈ కరువు కాలంలో ఇదిగో నా పక్కనే ఉన్న స్త్రీ, నేను ఒక మాట్లాడుకున్నాము, ఒక అగ్రిమెంట్కి వచ్చాం, ఏమని అంటే ఈ రోజు నా బిడ్డను వండుకొని తిందాము, రేపు నీ బిడ్డను వండుకొని తిందాము అని చెప్తా అనుకున్నాం. అనుకున్నట్టుగా నిన్న దినమున నా బిడ్డను మీ ఇద్దరు వండుకొని తిన్నాం, ఈ రోజున తన బిడ్డను ఇవ్వమంటే తన బిడ్డను దాచేసింది అని ఈ సమస్యను పంచాయతీని రాజు దగ్గరికి స్త్రీ చెప్పింది. ఈ సమస్యని రాజు పిచ్చిపట్టి బట్టలు చింపుకొని, ఏంటి నా దేశంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చిందని అలా వెళుతూ ఉన్న సందర్భంలో సో ఎలీషాను చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఇదంతా మనము
పోయిన వారంలో విన్నాం. ఈరోజు మనం వినేది ఏంటంటే ఈ యొక్క ఆరవ అధ్యాయంలో భయంకరమైన కరువు, ఏడవ అధ్యాయానికి వచ్చేసరికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది సోమలోని పట్టణంలో. ఇది ఎలా సాధ్యం అంటే ఎలీషా ప్రవక్త ప్రవచిస్తాడు, ఆ రాజుగారి యొక్క సహాయకుడు అధిపతి మంత్రిని చూస్తాడు. ఏమని చెప్తాడో మనం చూస్తే రెండవ రాజు గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాట చదువుదాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా మాట్లాడుతున్నాడు ఆలకించు, యెహోవా మాటను నేను చెప్తూ ఉన్నాను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా దేవుడు ఏమని చెప్తున్నాడు నీకు అంటే నా ద్వారా దేవుడు నీకు చెప్పమన్నది నేను చెప్తున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే రేపు ఈ వేళకు, రేపు ఇదే సమయానికి సోమరోను పట్టణంలో ద్వారము దగ్గర వ్యాపారస్తులు అమ్ముతారు. ఏమమ్మతారంటే రూపాయి వసింతికి ఒక మాణిక సన్నని పిండి, అంటే ఒక వెండి కాసుకు ఒక మాణిక సన్నని పిండి అని ఇక్కడ వ్రాయబడింది. వేరే వర్షంలో నేను చూస్తే 10 మాణికల మంచి గోధుమలు అని ఉంది తెలారు. అలాగే 20 మాణికలు యవలలు, 20 మాణికల యవలలు సోమరోనులో అమ్మబడును అని రాజుతో ఎలీషా చెప్పాడు. అప్పుడు రాజు ఏం మాట్లాడలేదు, కాని రాజు ఎవరి మీద అయితే ఆనుకుని ఉన్నాడో ఆ అధిపతి లేదా మంత్రి ఎలీషాతో రిప్లై ఇస్తున్నారు రెండవ వచనంలో. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండేనో, అంటే మంత్రి ఆ అధిపతి అంటున్నాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ఉత్తరము ప్రత్యుత్తరనీయగా. ఇక్కడ ఒక ఎలీషా ఒక ప్రవక్త యెహోవా మాటగా చెప్తూ ఉంటే ఆ మాటను నమ్మవలసింది పోయి నమ్మకుండా అవగాహన చేస్తూ చులకనగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమన్నా ఆకాశంలో కిటికీలు ఏమన్నా తెరిచి అక్కడి నుంచి ఏమన్నా ఇస్తాడా, అలాగే జరుగుదా అంటే దేవుడు కిటికీలు తెరిచి ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చినా అలా జరుగుతుందా అని అన్నాడు పిల్లలు. దేవుడిని ఎంత తక్కువ అంచనా వేశాడు చూడండి. అంటే ఒక వెండి కాసుకు 10 మాణికల గోధుమ పిండి, అలాగే ఒక వెండి కాసుకు 20 మాణికలు ఎవరు అంటే అంత చీపుగా అమ్ముతారు, అంటే సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది సోమరోనులో అని చెప్పాడు ఆయన ఎలీషా. ఇప్పుడేమో భయంకరంగా ఉంది కదా ఈ కరువు, ఎంత భయంకరంగా ఉందంటే గాడిద తల ఏమో 80 రూపాయలకు అమ్ముతున్నారు, అర పావురపు రెట్ట అదిగో 5 తులాలకు అమ్ముతున్నారు కదా, అంటే ఎంత భయంకరంగా కరువు ఉంది. అయితే రేపు ఈ సమయానికి సోమరోనులో ఇలా అమ్ముతారు అంటే అంత చీపుగా చవకగా అమ్ముతారు, అంటే అంత సమృద్ధిగా ఆహారము సోమరోను పట్టణంలో దొరుకుతుంది దేవుడు సెలవిస్తున్నాడు అనగా కరువును తీసేసి సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అని ఒక ప్రవక్త ప్రవచన పూర్వకముగా రాజుకు చెబితే రాజు నమ్మలేదు, మంత్రి కూడా నమ్మకుండా దేవుడు ఏమన్నా ఆ పరలో ఆకాశము నుండి కిటికీలు నుంచి ఏమన్నా ఆహారం వేసినా గాని ఇది జరుగునా అని దేవుణ్ణి తక్కువ అంచనా వేసి ఆ ప్రవక్తను అవమానపరుస్తున్నాడు పిల్లలు. అతడు ఎలీషాకు వల్ల నీవు కనులారా దానిని చూచెదువు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను. నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు, అంటే తినడానికి నువ్వు ఉండవు అని చెప్పాడు పిల్లర. ఇంతకీ అంతటి సమృద్ధికరమైనటువంటి ఆహారము ఎలా వచ్చింది అన్నది మనం ఆలోచించాలి. 6వ అధ్యాయంలో భయంకరమైన క్షామము కరువు ఉంది,
ఏడవ అధ్యాయానికి వచ్చేసరికి భయంకరమైన సమృద్ధి. అదిగో ఒక్క రోజులోనే కరువు, ఒక్క రోజే సమృద్ధి. ఇది ఎలా సాధ్యమైంది? చుట్టూ ఏమో సినియా సైన్యం ఉంది, ఇంకా బయట నుంచి లోపలికి వచ్చే పరిస్థితి లేదు, ఆహార పదార్థాలు తెచ్చే పరిస్థితి లేదు, వీళ్ళు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులలో ఎంతో సమృద్ధికరమైనటువంటి ఆహారము సోమరోను పట్టణంలో ఉన్న ప్రజలకు ఎలా దొరుకుతుంది అని అది ఆశ్చర్యపోయారు నమ్మలేదు పిల్లరా. వాస్తవానికి దేవుడు గొప్ప కార్యక్రమాన్ని అక్కడ చేశాడు. ఎవరి ద్వారా చేశాడు అంటే పిల్లరా, నలుగురు కుష్ఠరోగుల ద్వారా ఈ సమృద్ధి అటువంటి ఆహారాన్ని సోమరోను పట్టణంలో ఉన్న ప్రజలకు దేవుడు అందించాడు. దేవుడు అక్కడ నలుగురు కుష్ఠరోగులను ఆయన ఎన్నుకున్నాడు పిల్లరా, వారి ద్వారా కరువును తీసివేసి సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని తన ప్రజలైనటువంటి ఇస్రాయేళ్లకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూడగలం. దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉందా పిల్లరా? ఏలియాను కెరీతు వాగు దగ్గర ఆయన పోషించాడు కదా, కాకి ద్వారా ఆహారాన్ని పంపించి ఏలియాను పోషించలేదా? అలాగే భయంకరమైన కరువులో క్షామములో సారే పొద్దుకునే మన విధవరాల దగ్గరకు ఈ యొక్క ఏలియా వెళ్లి అక్కడ ఆమెను ఆమె కుమారుడు ఏలియా ముగ్గురిని భయంకరమైన కరువు కాలంలో సుమారు 3.5 సంవత్సరాల పాటు ఆ కరువు కాలంలో అదిగో వారి ముగ్గురిని దేవుడు పోషించలేదా? ఎస్, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు పిల్లర. ఆ రోజు ఆ కరువులో ఆ యొక్క స్త్రీ తన బిడ్డ ఏదో కట్టేడుకోవడానికి పోయి కొంచెం పిండి కొంచెం నూనె ఉంటే దాన్ని చేసుకుని తిని పచ్చుకోదామని వాడు డిసైడ్ అవ్వగా ఏలియా వెళ్లి అక్కడ మొదట అప్పము నా చూబొమ్మ అని అడిగినప్పుడు ఆమె ప్రవక్త యొక్క మాటను తల ఉంచి మొదలు చేసిన అప్పాన్ని ఏలియాకి ఇవ్వగా ఏలియా చిన్న తర్వాత ఆ కరువు కాలంలో సుమారుగా 3.5 సంవత్సరముల పాటు అనుకుంటాను అదిగో ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ గిన్నెలో నూనె అయిపోలేదు, దేవుడు వారిని పోషించాడు పిల్లర. సో ఇలా ఎన్నో సందర్భాలు ఇక్కడ కూడా దేవుడు నలుగురు కుష్ఠరోగుల్ని ఎన్నుకొని వారి ద్వారా ఎంతటి బలాత్కారాన్ని చేశారో మనం చదవగలిగితే 7వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. అప్పుడు పట్టణపు గుమ్మము నద్ద అంటే సోమరోను పట్టణం యొక్క గుమ్మము దగ్గర ఎంట్రన్స్ లో నలుగురు కుష్ఠరోగులు ఉన్నారు. కుష్ఠరోగులు అంటే మనకు తెలిసిందే, వాళ్ళని పాలెంలోనికి వాళ్ళు అలవ చేయరు, ఊరి వెలుపులు పెట్టారు, ఊరి చివరన గుమ్మం దగ్గరే వాళ్ళు ఉండాలి. ఎవరైనా వస్తే తెలియని వారు అపవిత్రుడును అపవిత్రుడును అపవిత్రమైన ప్రజలు అరవాలి, ఎందుకంటే అది అంటురాలు. సో అలాంటి నలుగురు ఉన్నారు, వీళ్ళు కూడా కరువుతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఏమని డిస్కస్ చేసుకుంటున్నారు మనం చదవగలిగితే, వారు ఒకరితో ఒకరు చూచి మనము చచ్చిపోవ వరకు ఇతరులు ఎందుకు కూర్చున్నవాడను? కరువు ఎలా ఉందంటే భయంకరంగా ఉంది. ఇక్కడే మనం ఉంటే చచ్చిపోతాం, ఎందుకు ఆహారం లేక? మనము చచ్చిపోయే వరకు ఇక్కడ ఎందుకు ఉండాలి? పట్టణంలోనికి పోవడం అనుకుంటేమా, పట్టణమందు క్షామం ఉన్నది. అదిగో మనం పట్టణంలోనికి పోతే అక్కడ ఏమైనా పోవాలనుకుంటే అక్కడ కూడా కరువు క్షామం ఉంది. పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతాం, ఇక్కడే గుమ్మం దగ్గర ఊరకే కూర్చున్నా చచ్చిపోతాం. కాబట్టి మనం ఒక పని చేద్దాం అనుకుని వాళ్ళు మంచి ఆలోచన చేశారు పిల్లర. పట్టణమందు క్షామం ఉన్నదని అక్కడ చచ్చిపోవటము, ఇక్కడ ఊరకనే కూర్చున్నదను ఇక్కడనో చచ్చిపోవటము, పదండి సిరియనుల దండు పేటలోనికి పోదుము రండి అనుకున్నారు. పోదాం పదండి, సిరియా సైన్యము ఉంది కదా, దండు సైన్యం సోమరోను పట్టణాన్ని మొత్తం వారు చుట్టుముట్టేశారు కదా, వారు ముట్టడించారు కదా, వారు గుణాలు వేసుకొని వారు అక్కడే మందు గుండు సామాగ్రితో అక్కడే ఉన్నారు, అక్కడే భోజనాలు వండుకుంటూ వారందరూ అక్కడే ఆ పట్టణము చుట్టూ మోహరించారు కదా సిరియా సైన్యము. ఇప్పుడు మనము ఈ గుమ్మము దగ్గర ఉన్నా చచ్చిపోతాం, పట్టణంలోనికి వెళదామంటే అక్కడ కూడా కరువు ఉంది కాబట్టి చచ్చిపోతాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సిరియా దేశపు సైన్యులు సైనికులు ఉన్నారు కదా గుడాల వేసుకొని దండు పేట చుట్టూ ఉన్నారు కదా అక్కడికి వెళదాం,
మరి అక్కడికి వెళ్తే వాళ్ళు మనం చంపరా అంటే చంపుతారు. ఒకవేళ వాళ్ళు చంపినా చచ్చిపోతాం, ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం, సోమరణ పట్టణంలోనికి వెళ్ళినా చచ్చిపోతాం, ఎక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం. కాబట్టి పొరపాటున చిరియాసందులోనికి వెళ్ళదాం, అక్కడ ఏమన్నా మనకు ఆహారం దొరుకుతుందేమో, అక్కడ మనం తిన్నాం, ప్రాణాన్ని బతికించుకుందాం. ఒకవేళ వాళ్ళు మనం చంపేశారా చచ్చిపోదాం, ఎక్కడ ఉన్నా చచ్చిపోతాం కదా, సోమవారం పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతాం కదా. అయితే ఒక ప్రయత్నము చేద్దామని, ఒక రాయి వేద్దాం, ఒక ప్రయత్నము చేద్దాం, ఒక అవకాశాన్ని చూద్దామని వారు మాట్లాడుకొని మనము ఈ గుమ్మం దగ్గర నుంచి సిరియా సైన్యము ఎక్కడైతే ఉందో ఆ దండు పేటలోనికి, వారి గుణారాల్లోనికి, వారి బేరాల్లోనికి మనం వెళదాం పదా అని వారు డిసైడ్ చేసుకున్నారు పిల్లలు. ఇక్కడే దేవుడు అద్భుతాన్ని చేశాడు, ఇక్కడే దేవుడు ఆశ్చర్యాన్ని కలిగే విధంగా చేశాడు పిల్లలు. దండు కోటలోనికి సందేశేటది ఎందు వాళ్ళేమంటుంది చూడండి, సిరియా దండు పేటలోనికి పోదుము రండి, వారు మనం బ్రతికినిచ్చినా బ్రతుకుతాం, మనను చంపినా చచ్చుము అని చెప్పుకొని, ఒకవేళ వాళ్ళు మనం బతుకునిచ్చారా బతుకుతాం, చంపేస్తారా చచ్చిపోదాం అని పోదాం పదండి అని బయలుదేరారండి. సాయంకాలం సందేశేటది సిరియన్ల దండు పేటలో పోవడానికి లేచి, సిరియన్ల దండులు పాకపోనద్దు రాగా అక్కడ ఎవరినో కనబడకపోయి చూసారా, వారు దండు పేటలోనికి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే దీనికి ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఎవరు లేదు, సిరియా సైన్యం లేదు. ఏమైపోయారా వీరిని వీరికి అర్థం కాలేదన్నమాట. ఆడో వచ్చిన ఏమైంది అక్కడ, ఏం జరిగింది అంటే దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ఏంటి ఆ గొప్ప కార్యం అంటే ఆడ వచ్చిన యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, దేవుడు ఏం చేశాడంటే సిరియా సైన్యానికి వారి చెవులకు ఒక భయంకరమైన శబ్దము వినబడేటట్టుగా చేశాడు. ఏంటి ఆ శబ్దం అంటే రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప జన సమూహము ధ్వని. అంటే ఈ సిరియా సైన్యం మీదకు రథాల మీద, గుర్రాల మీద ఏమండి, గొప్ప జన సైన్యము అంతా వారి మీద వచ్చి పడుతూ ఉన్నట్టుగా, అలా వస్తే ఎలా శబ్దము వస్తుందో అలాంటి శబ్దము సిరియన సైన్యము యొక్క చెవులకు వినబడేటట్టుగా దేవుడు చేశాడు. వాస్తవానికి రథాలు గుర్రాలు ఏమి లేవు, సైన్యం ఏమి పాల, ఆ సౌండ్ వినబడేటట్టుగా వారిని చేశారు. వారు ఆ సౌండ్ విని అయ్యో ఇజ్రాయేల్ దేశపు రాజు అంటే పక్క రాజ్యాల రాజులతో చేయి తెలిపి వారికి బట్టించి వారికి డబ్బుచ్చి మరణ రుచి తెలుసుకుని మరణిస్తున్నారు అని మనకు ప్రాణంతో ఉంటే చాలని వారి వస్తువులు, వారి వేరాలు, వారి గుణాలు, వారి ఆహార పదార్థాలు అన్ని అక్కడే వదిలిపెట్టి కట్టు బట్టలతో పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారండి వారి దేశాన్ని. అదే జరిగింది. ఆ చదవండి, చేయగా వారు మన మీదకి వచ్చిటై ఇజ్రాయేల్ రాజు ఇత్తీయుల రాజులకును, ఐగుప్తీయుల రాజుకులు రాజులకును బట్టిచ్చి ఉన్నాడు. బట్టి పడే డబ్బులు సిరియన ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుణాలములోనైనను, గుర్రములోనైనను, గాడిదలోనైనను, దుర్పేడలోనన్న వాటిలోనైనను ఏమీ తీసుకోవాలంటే ఆ ప్రాణము రక్షించుకున్నట్టు చాలు అనుకొని చందే చీకటి ఉన్నది ఉన్నట్లుగా పేటలు విడిచి పారిపోయి ఉండి ఈ నలుగురు కుష్ఠరోగులు ఆ పేటలోనికి పోయే సమయానికి ఇది జరిగిపోయింది. దేవుడి చేసే అద్భుతాన్ని సిరియా సైన్యానికి అదిగో రథములు, గుర్రముల శబ్దము, సైన్యము వారి మీదకి వస్తున్న శబ్దము వారికి వినబడేటట్టుగా చేయగా ఈ సైన్యము భయపడి వారి వస్తువులు అక్కడే వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి ఉన్న పాటన పరిగెత్తి వెళ్లిపోయారండి. వెళ్లిపోయిన తరువాత ఈ నలుగురు కుష్ఠరోగులు తెగించి ఆ దండు పాట పేటలోనికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు. ఆల్రెడీ ముందు కార్యము జరిగిపోయింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, కాబట్టి ఆ కుష్ఠరోగులు దండు పేట వెలుపులే భాగములకు వచ్చి ఒక గుడారములో చొచ్చి
భోజన పారములు చేసి ఆగుతూ ఉన్నారు కదండి. భయంకరమైన కరువు కదా, ఎప్పుడు తిన్నారో ఏమో మరి. అదిగో ఎవరు లేకపోయేసరికి ఆనందంతో సంతోషంతో ఒక గుడారంలోని పెళ్ళారు. అక్కడ ఫిర్యా సైన్యము వారు తినడానికి ఆహారం సిద్ధపరుచుకున్నారు. ఆ ఆహారాన్ని వీళ్ళు తృప్తిగా పోషేశారండి. నలుగురు కృష్ణులు తృప్తిగా తిన్నారు. ఆ గుడారంలో ఉన్న బంగారు వెండి ఇదిగో దాచు తీసుకొని గుడారంలో దాచుకున్నారు. దాచుకొని వీళ్ళు తీరిగ్గా ఏమాలోచిస్తున్నారంటే, ఇదిగో మనం తృప్తిగా తిన్నాం, ఫిర్యా సైన్యం యొక్క ధనాన్ని దోచుకున్నాం, మనము ఇప్పుడు మౌనముగా ఉంటే మంచిది కాదు. మన దేశంలో సోమవారం పట్టణములో ప్రజలు కరువుతో కటకటలాడిపోతున్నారు, ఆహారం లేదు. మనమైతే తృప్తిగా తిన్నాము, ఈ యొక్క సమృద్ధి అయిన ఆహారాన్ని మన ప్రజలు కూడా తినే విధముగా మనము వెళ్ళి ఈ సమాచారాన్ని రాజుకు తెలియజేద్దాం పదా అని వీళ్ళు మాట్లాడుకున్నారండి. ఎంత మంచి వాళ్ళండి ఈ యొక్క కుష్ఠరోగులు. స్వార్థము లేదు, నా కడుపులు నిందులే చాలే అనుకోలేదు, నాకు డబ్బు దొరికింది చాలే అనుకోలేదు. పిల్లర వీరు తన సహోదరుల యొక్క ఆకలి కూడా తీర్చాలని ఆలోచన చేశారు. ఈ రోజుల్లో స్వార్థం అండి, నేను నా కుటుంబం బాగుంటే చాలు, వారు ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటారు. ఎక్కడైనా ఏదైనా ఇస్తున్నారు వరదనే అంటే మనం వెళ్ళి తెచ్చుకుంటాం తప్ప, ఇదో ఈ యొక్క ఉచితంగా ఇచ్చేది అదిగో మా ఫ్రెండ్ కూడా చెప్తే బాగుంటుంది కదా, వాడు కూడా వచ్చి తీసుకుంటారు కదా, మన ఇంటి పొరుగు వాడికి చెప్తే వాళ్ళు తీసుకుంటారు కదా అని మనం చెప్పాం. వాళ్ళతో మనకేంటి, మనం తెచ్చుకుంటే చాలనుకోండి, మన వరకే ఉంచుకుంటాం. సో ఇక్కడ కుష్ఠరోగులు ఎంత బాగా ఆలోచించారు చూడండి పిల్లలు. కాబట్టి ఆ కుష్ఠరోగులు దొండపేట మొదటి భాగంలోకి వచ్చినప్పుడు గుణాలను తెచ్చి భోజన పానము చేసి అక్కడ వెండి బంగారములు బట్టలను ఎత్తుకుని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మన యొక్క గుణాలను తెచ్చి అక్కడ సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టింది. వాళ్ళ వరకు తృప్తిగా తిన్నారు, డబ్బులు దాచుకున్నారు. తర్వాత వాళ్ళు అందరితో కనిపెట్టుకోలేదు. వాళ్ళు ఆలోచన చేసిన మంచిది ఏంటంటే, వారు మనము చేయనది మంచి పని కాదు, మనం ఇక్కడే ఉండి తిని తృప్తిగా పొంది మీకు డబ్బులు దాచుకొని ఇక్కడే ఉండడం మంచి పని కాదు. మన సోదరులు అక్కడ ఉన్నారు, వారు ఆకులు తలపట్టించిపోతున్నారు, వారికి చెప్పకుండా ఉండడం మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, మనం చెప్పాలి అని అనుకున్నారు పిల్లలు. మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. ఈ రోజు మనకు శుభవర్తమానము గల దినం, ఎందుకంటే ఆహారం సమృద్ధిగా దొరికింది, కరువు పోయింది. ఇంతకాలం ఆహారం లేక అలమటించిపోయాం, కరువు పోయింది. మనము ఊరుకోనేలా మన ఊరు ఎలా గమ్ము కొండాలి. మనము తెల్లవారు వరకు మనము ఎత్తున ఎడలా ఏదైనా ఒక అపాయము మనకు సంభవించడం కనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పదము, రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని ఇంకెలా ఈ విషయాన్ని మనం రాదు. సోమైన పాఠం రాజు చెప్తాం, ప్రజలందరూ వస్తారు, ఇదిగో ఈ గుడారంలోకి వస్తారు, ఆహారాన్ని ధనాన్ని మొత్తం తీసుకుంటారు, కాలకి పోతుంది అని ఆలోచిస్తుంటే. సరే మీరు వెళ్ళారండి, వెళ్ళి రాజు యొక్క సంరక్షకుడికి ఆ ద్వారపాలకులు చెప్పారు. చెప్పినప్పుడు మీరు నమ్మలేదు, నమ్మక మళ్ళా మనల్ని పంపిస్తే చూడడానికి పంపిస్తే మళ్ళా మన సైన్యాన్ని మన వారిని చంపేస్తారేమో వాళ్ళని భయపడినప్పుడు మంత్రి ఒక ఇచ్చారు చూడండి. ఏంటి అంటే 7:13 అప్పుడు అతని సేవకుల్లో ఒకడు అన్నాడు, ఇలాగ మనం చేసినాం, ఇంతకు ముందు ఇజ్రాయేల్ వారిలో బహుమంది మనుషులు లైవ్ అయిపోయారు కదా, ఇక 5 లైవ్ అయిపోవటా అబ్బురమా, నీకు అనుకూలమైన పట్టణ మందు మిగిలి ఉన్న రౌతులలో 5 తీసుకుని పొమ్మని మనము వారిని పంపి సూచితమని చెప్పాను. దూరం వాటిని గొప్పం తీసుకుని పోతా వెనుకపోయి చూసి రెండని రాజు వారికి కలివించి పంపాను. కాబట్టి వారి వెనుక యోధా నది వరకు పోయి తిరిగిలా తొందరగా పోవచ్చు పోయినంత ఎక్కడ పారవేస్తున్న చూసి అప్పుడు తిరిగి వచ్చినట్టుతో పంపిద్దామయ్యా నిజమా కదా మా కృష్ణకు చెప్పింది. ఒకవేళ ఏదైనా మనుషులను పంపిస్తే వారు చంపేస్తారేమో అని అన్నప్పుడు ఒక సేవకుడు అన్నాడు, రాజా ఇప్పటికే చాలా మంది మన ఇజ్రాయెల్ లో చంపేశారు కదా, సరే ఏదో చూద్దాం, ఇప్పటికే చంపేశారు వాళ్ళన్న వాళ్ళు మనకు దగ్గెత్తి
గొప్ప కార్యం సరే అని నిమిషకుతో గారిని ఒక ఐదు లౌతులు పంపించి వారు వెళ్లి ఎరుగుతట్టు చూడగా వారికి కొన్ని వస్తువులు కనిపించి ఫిర్యాదు పైన పారిపోవడం భయపడే వారు వాళ్ళ వస్తువులు దారించుకుంటారు అది కూడా చూచి వారు అక్కడికి వెళ్ళి మొత్తం చూసిన ఎవరు లేరు కన్ఫర్మ్ చేసుకున్నారు వచ్చి రాజుకి సమాచారం చెప్పారు. అప్పుడు ఏం జరిగిందంటే రాజుతో తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియదు చెప్పగా జరువు బయలుదేరి చిరిగిన దండుకు దోచుకునేవి జరువులు ప్రేమలో ఉన్న ప్రజలందరికీ తెలుస్తుంది సంగతి తిరిగిన దండు పేటలో ఆహారం సమృద్ధిగా ఉంది అని తెలియగానే అందరూ ఈ దండుగా వెళ్ళి పేరుతున్నారు వారి దండు ఆహారాన్ని చదువుకుంటే తిన్నారు వెండి బంగారు మొత్తం దోచుకున్నారు. ఆలోచుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందంటే కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటి ఒక మాణిక సరణ పిండి రెండు మాణికలు ఎవరు అమ్మబడును ఎవరి చేతి మీద రాజు నిలబడటకు నిర్ణయం పడగా రాజు దైవ జనులు ఎద్దుకు వచ్చినప్పుడు ఆ దైవతో చిత్ర ప్రకారము ద్వార ముందు జనులు తృక్కుంటు చేత అతడు ప్రణామైన ఏదైనా ప్రారంభ వచ్చిన రెండో వచ్చినప్పుడు ఎనిమిది చెప్పినప్పుడు ఆ రాజు ఎవరి మీద ఆడుకోమని మంత్రి చేస్తున్నాడు. ఇదిగో రేపు ఈ వేళకు శోభులను బట్టల మందు ఇదిగో చాలా చీప్ గా ఆహారంగా తొమ్మిది వసూ పది మార్పు జరుగుతుంటే యహోవా ఆకారం విడిచి కూడా అన్నాడు కదా అప్పుడు ఇచ్చారన్నాడు ఈ నువ్వు జరుగుతుంది కానీ దాన్ని ఆ ఎల్లిచ్చుకున్నట్టుగా ఈ జనులందరూ గుంపులు గుంపులుగా ఆగ్రహించి పాలించిపోతున్నారు కదా కరువులో ఉన్నారు కదా జనం తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ పోవడంలో ఈ యొక్క ద్వారం దగ్గర ఈ అధిపతి అక్కడ డ్యూటీ అయిపోయింది అతను ఈ అధిపతి ద్వారపాలన ద్వారం దగ్గర ఉన్నారు యాదృచ్ఛికంగా అతడు డ్యూటీ పడింది అతను అక్కడ ఉన్నాడు ప్రజలు పంపించడానికి ఇక ప్రజలు గుంపులు గుంపులుగా పోవడంలో ఈ ఆకలితో తొందరపాటులో అతను కూడా నెక్కేసి దోసేసి తొక్కేసేసాడు. ఇదిగో ఆ మంత్రి చనిపోయాడు తీరాడు అంటే వాళ్ళు కావాలని తప్పలేదు కానీ జనులు గుంపులుగా పోవడంలో మనకు అందరికీ తెలిసి ఎక్కడైతే క్రౌడ్ ఉంటుందో అక్కడ జరుగుతారు కదా ఆ మధ్య పుష్కరాల్లో కూడా క్రౌడ్ ఎక్కువ తొక్కిసలాటలో చనిపోయారు కదా అలాగే ప్రతి తొక్కిసలాటలో ఆ మంత్రి చనిపోయారు. ఎన్నిసే చెప్తాడు రేపు ఏ వేళకు ఇలా జరుగుతుంది సమృద్ధిగా ఉంటుంది కరువు ఉండదు అది నువ్వు చూస్తావు కానీ నువ్వు దాన్ని తినకుండా అని చెప్పాడు. అదిగో ఎన్నిసారి చెప్పాను చెప్పినట్టుగా ఇక్కడ జరిగి దాన్ని పోదు అని అధిపతితో చెప్పాను జనులు ద్వారముడు అతని త్రొక్కగా అతడు మరణం ఆయన తెలుస ఆ మాట ప్రకారము అతనికి నలుగురు కుష్ఠరోగులు వారు చేసిన ఒక త్యాగపూరితమైనటువంటి పని లేదా సాహసమైనటువంటి పని వారు వెళ్ళకపోతే ఇక్కడ సముద్ర ఆహారం దొరికేది కాదు. దేవుడు ముందుగా సిరియా సైన్యమును పారిపోయేటట్టుగా చేసి ఈ నలుగురు కుష్ఠరోగులు అక్కడికి వెళ్లి వారికి కూడా మంచి ఆలోచన ఇచ్చాడు దేవుడు. మనం ఈ సమయంలో మౌనంగా ఉంటే మంచిది కాదు అన్నాడు పిల్లలు. మనము కూడా కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండకూడదు, కొన్ని సందర్భాలలో మాట్లాడాలి, మాట్లాడవలసిన సందర్భంలో మాట్లాడాలి, మౌనముగా ఉండవలసిన సందర్భంలో మౌనముగా ఉండాలి. మనం మౌనముగా ఉండవలసిన సందర్భంలో మాట్లాడతాం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉంటాం తిరగారు. సో వీళ్ళు మౌనముగా ఉండకూడదు సమయంలో అనుకున్నారు, మాట్లాడారు, అది ఒక కరువు పోయింది, సమృద్ధి అయినటువంటి జీవితం వచ్చింది తిరగారు. ఇదే ఇలాంటి సందర్భమే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఆశ్వరాశు నూట ఇరవై పరిపాలిస్తున్నప్పుడు ఇస్రాయేల్ ఒక రాణిగా చేయబడుతున్నప్పుడు యూదులు చేసినప్పుడు మధ్యదే అంటాడు అదిగో ఈ సమయంలో నీవు మౌనంగా ఉంటే మాకు వేరొక అక్కడి నుంచి యెహోవా సహాయం చేస్తాడు. ఈ రోజు నువ్వు ఈ ప్రదేశ ఈ స్థానానికి వచ్చింది ఎందుకోసమో ఆలోచించుకో. ఒకవేళ నీవు సంతోషంగా ఉండవచ్చు కానీ ఈ ప్రజలందరూ నాశనం ఏర్పడతారని
కొత్తగా హెచ్చరితో చెప్పింది లేదు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి, దేవుడు మన పాట ఆ ప్రార్థన ఆలోచిస్తాడు, రాజు సెలవు లేకుండా నేను రాజు దగ్గరికి వెళ్ళకూడదు, అయినా సరే నేను తెగించి వెళతాను, రాజు యొక్క ధైర్యం పొందుతాను, ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన ప్రార్థనా పూర్వకంగా మౌనముగా ఉండకుండా నాపై రుణాలే ధైర్యంగా నా మట్టుకు నేను సుఖంగా ఉన్నారులే నా ప్రజలు ఎలా పోతే పోయారులే అని స్వార్థంగా ఆలోచించకుండా అదిగో తన ప్రజల భాగం కూడా ఎస్టేరు ఆలోచించి ప్రార్థనా పూర్వకంగా రాజు సెలవు లేకుండా రాజు దగ్గరికి పోయింది, అదిగో రాజు ద్వారా ధైర్యం పొందింది, తర్వాత రాజు తన ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేసింది, కాపాడుకునే పిల్లరా అలా కాపాడుకోబట్టే యోగ కుటుంబంలో నుంచి యేసు ప్రభువు మనందరికీ పాప క్షమాపణ రక్షణ అనేది ప్రాప్తించింది పిల్లరా. సో ఇదంతా దేవుని సంకల్పంలో భాగం. సో ఇక్కడ కూడా నలుగురు కుష్ఠరోగులు దేవుడు వాడుకుని వారికి వచ్చిన మంచి ఆలోచన బట్టి అదిగో సోములను పట్టణములు కడుగు సమృద్ధి అయినటువంటి జీవితము దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు పిల్లరా. సో అలాగే ఇప్పుడు ఏం చెప్పదలిచానంటే ఈ 47 రోజుల పాటు మనకు కరువు ఉంది, ఇబ్బంది ఉంది, అన్ని ఇబ్బందే, అయితే దేవుడు మనకు కరువును తీసివేసి సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే మనం చేసేది స్వార్థపూరితంగా ఆలోచించకుండా మన ఆహారంలో కొంత ధనాన్ని అదిగో ఆకలితో ఉన్న వారికి ఆహారం మరి సమద గ్రంథంలో ఉంది కదా, దైవదృష్టిగా అయినటువంటి వాడు తన ఆహారం కొంత దైతునికి పాలు పాలిచ్చును అనేటువంటి పిల్లలు. సో వేదలను కలిగించేవాడు యెహోవాకు అర్పించువాడు అని. సో ఇలా ఎన్నో మాటలు మనం చూడగలం. సో మనకున్న దానిలు మనకున్నటువంటి స్థితిలో కొంత ఆమె తలముద్రిస్తున్న వారు పేదలకు మనం సహాయం చేయాలి, విధవరాండ్రకు అనాథ పిల్లలకు ఆమె తలముద్రించిన వారికి మనం చేసినప్పుడు పిల్లరా దేవుడు మనకు కూడా సమృద్ధి జీవితాన్ని ఇస్తాడు. మన మనసుకు మనము ఇంట్లో ఉండి తిని తొంగు నిద్రపోతే సరిపోదు, ఇతరుల ఆకలి కూడా చూడాలి, నిన్న కూడా నీ పొరుగు వారిని ప్రేమించము అన్న మాటలో అర్థమే చేస్తుందా, మనం ఎలా భోజనం చక్కెర పెట్టుకుంటున్నామో లేని వారికి కూడా మనం ఆహారాన్ని ఇచ్చేవారము ఉండాలి, దాతృత్వం కలిగిన వారముగా మనం ఉండాలి, దయాగుణం కలిగిన వారముగా మనం ఉండాలి, అదిగో సహాయం చేసేవారముగా ఉండాలి పిల్లలు. ఈ రోజు మనం చాలా మంది చేస్తూ ఉన్నారు, సహాయం చేస్తున్నారు కానీ సహాయం చేసేదానికి పబ్లిసిటీ ఎక్కువైపోయింది పిల్లలు. ఒక పోస్ట్ చూసాను, ఒక్క అరటి పండును ఒక పేద ముసలావిడకు 5 మంది కలిసి ఇస్తున్నారు, ఒక్క అరటి పండును 5 మంది కలిసి ఇస్తున్నారు పిల్లలు. ఎంత ఘోరం, పబ్లిసిటీ కోసం చేస్తున్నారే తప్ప ఏదో చెయ్యాలని చేయట్లేదు పిల్లలు. ఇదిగో ఇలా చేసేటప్పుడు ఫోటోలు తీసుకోవడం ఏదో అండి, ఒకటి అలా ఫోటో అది గుర్తుకి తీసుకోవడం మంచిదే, లేదా ఇలా ఈ విధంగా పోస్ట్ చేస్తే వేరొక వ్యక్తి వేరే వాళ్ళు దాన్ని చూసైనా స్పందించి వారు కూడా ఇలాంటివి చేస్తారు అన్న ఉద్దేశంతో ప్రకటన మంచిదే కానీ కేవలం పబ్లిసిటీ కోసం ఫోటోల కోసం వీడియోల కోసం పెట్టి ఆ తీసుకుంటున్నటువంటి వారి యొక్క మనసును వారు బాధ పెట్టి వారిని వాళ్ళు చిన్న చూపు చూసి వారిని చిన్నగా చూసి బాధపెట్టే ప్రయత్నం మనం చేయకూడదు. నేనే ఒక పోస్ట్ చూశాను, ఎవరో ఒక అతను వచ్చి కూరగాయలు రైస్ అంతా తీసుకుని తలుపు తట్టి అదిగో అతను ఇస్తున్నాడు, ఇస్తున్నప్పుడు వేరే వాడు ఫోటో తీసుకున్నాడు, ఆ ఇంట్లో చూసే ఆ ఫోటో తీయడం చూసి మాకు వద్దులేండి ఫోటో తీసుకున్నారా మాకు వద్దులేని చెప్పేసి తలుపు వేసేసి లోపలికి వెళ్ళిపోయారు పిల్లలు. అది ఒక సందర్భం. మరొక సందర్భం ఏంటంటే ఇలాగే ఒక వ్యక్తి వచ్చి ఒక పెద్ద బ్యాగ్ ఇస్తుంటే అతను ఉండు ఇప్పుడే వస్తుంది చెప్పి లోపలికి వెళ్ళి పైట మంచి చక్కగా పంచ లాల్చి వేసుకొని పైన కవర్ వేసుకొని బయటకు వచ్చి చెప్పులు వేసుకొని ఆ కవర్ తీసుకొని ఎవరైతే ఇతనికి ఇవ్వడానికి వచ్చాడో అతను తిరిగి ఇస్తూ ఇప్పుడు ఫోటో తీయంటున్నాడు, అంటే నేను నీకు ఇస్తున్నాను అన్నట్టుగా. సో ఇలా ఫోటోలు వీడియోల వల్ల చాలా మంది మనసులు బాధపడుతున్నాయి పిల్లలు. అలాంటి పబ్లిసిటీ లేకుండా రైతుగంలో చెప్పినట్టుగా మత వార్తలో నీవు కుడి చేతి చేసి ఎడం చేతి కూడా తెలియకుండా చెయ్యన్నట్టుగా చెయ్యన్నట్టుగా. సో అలాగే మనం చేయాలి పిల్లలు. సో మనం మనకు కలిగిన కొంత ధనాన్ని కరువు కాలంలో మనం ఇచ్చినట్లయితే అదిగో దేవుడు వారిని అలాగే మమ్మల్ని మనల్ని కూడా దేవుడు కరువు నుంచి తప్పించి సమృద్ధి అయినటువంటి జీవితాన్ని మనకిస్తారని నేను మీకు మనవి చేస్తూ ఇంతటి ముగిస్తున్న ఈ పాట ఇంత అయిపోయింది పిల్లలు అందరికన్నా.
దేవుని వారలారా, మరి లాక్డౌన్ వచ్చే కరువుని ఎలా ఎదుర్కోవాలో పార్ట్ టూలో బైబిల్ యొక్క ఆశయాన్ని అందులో ఉన్న సారాంశాన్ని చక్కగా దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనకు అందించిన సోదరులు సుధీర్ బాబు అన్నగారికి మరి ఆన్లైన్ కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీకేమైనా డౌట్లు ఉంటే మరి ఈ పాఠం మీద సహోదరులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. సువార్త అందని పేదలైనటువంటి వారి కోసం కూడా ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ప్రియులారా అన్న, ప్లీజ్. ప్రేమ మాట మా నాన్న, మీ జన్మై నామానికి మరిస్తున్నాను. చెప్పినట్లుగా ఎంతో కాలంగా మమ్మల్ని మీరు భరిస్తూనే ఉన్నారు తండ్రి. అలాగే కూడా ఈ లాక్డౌన్ సుమారుగా 50 రోజుల పాటు ప్రజలను భరిస్తూనే ఉంది. కొంతమేర ఆహారాన్ని సప్లై చేస్తుంది. ఇక కూడా సప్లై చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము చేతులెత్తేసేటువంటి పరిస్థితి. మేము 17 తర్వాత బహుశా లాక్డౌన్ ఎత్తివేయచ్చో లేదో మాకైతే తెలియదు, కానీ ఒకరు ఎత్తివేస్తే కరోనా విజృంభిస్తుందని అందరికీ తెలుసు. అయితే ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం అన్నది ముఖ్యం. ఎవరి భద్రత వారికి వదిలేసినట్టు జరుగుతుంది తండ్రి. అయినా మేము మీ హస్తాలలో ఉన్నామని, మీ గుప్పిట్లో మీ చేతిలో మేము ఉన్నామని, మీ నుంచి ఏ దుష్టుడు మమ్మల్ని అపహరించలేడని, ఏలాంటి ఖడ్గము మాకు ఏ విధంగా రాదని మా నమ్మకము మా విశ్వాసము. అయితే తండ్రి, అలాని మేము భక్తులము నీతి మంత్రులము అని కాదు, కాని కేవలం నీ కృప నీ దయ నీ కనికరం బట్టి మేము బ్రతకగలుగుతున్నాం. అయితే మీరు కోరినట్టుగా మేము బ్రతికి మేము మారి తండ్రి మీ చిత్తములో మేము ఉండి మీరు మాకు ఎంత ఆయుష్కాలాన్ని అయితే నిర్ణయించారో ఆ ఆయుష్కాలం వరకు మేము బ్రతికి మీ కొరకు జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మాటలు వ్యర్థంగా పోకుండా అందరి హోదాలో ఫలించినట్లుగా కృప చూపించండి. ఎంతో మంది లాక్డౌన్ సమయంలో ఆకలితో అలమటించిపోతున్నారు తండ్రి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వారి ఆకలిని ఎవరో ఒకరి ద్వారా మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నారు. అలా సహాయం చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. తగిన ఫలితాన్ని వారికి ఈ లోకమందును పరలోకమందును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మళ్ళీ తండ్రి మా దేశ మా రాష్ట్ర పరిస్థితులను మళ్ళీ చక్కపరచమని, మళ్ళా యథాస్థితికి వచ్చినట్లుగా తొప్పు చూపించమని ప్రార్థన చేస్తూ మేము కూడా భయభక్తితో మేము బ్రతికే భాగ్యం దయచేయమని. కరోనా వల్ల మేము ఏ పాఠం నేర్చుకున్నాము, మీరు మాకు ఏం నేర్పించాలనుకున్నారు, మమ్మల్ని ఎలా సరిచేయాలనుకున్నారు, మమ్మల్ని ఎలా మీరు సరిదిద్దాలనుకున్నారో తల్లి, అలా మేము సరిచేయబడి మీకు ఇష్టమైన రూపంలో మేము మారి తండ్రి మీ కొరకు బ్రతకలేక అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తూ ఆయన ప్రతి దీవించి ఆశీర్వదించగలని కొద్దిగా బొమ్మల మహారక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు వారి ప్రసిద్ధమైన నామంలో అడిగి వేడుక నుంచి ప్రతి మాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు పశుధాత్మాన్యమైన సహవాసం అందరికీ నటించును గాక. ఆమెన్ ఆమెన్. అందరికి వందనాలు.